ఇప్పుడు పరమశివుని 11వ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. అదే కేదారనాథ జ్యోతిర్లింగం. కేదారనాథ యాత్ర ఋషికేశ్ నుండే ప్రారంభమవుతుంది. ఋషికేశ్ నుండి కేదార్నాథ్ సుమారు 216 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్ దారిలో చివరి బస్ స్టాప్ గౌరీకుండ్. గౌరీకుండ్కు 7 కిలోమీటర్ల దూరంలో రాంబడా ఉంది. రాంబడా నుండి భైరాన్ చెట్టి, గరుడ చెట్టిల మీదుగా కేదార్నాథ్ను చేరుకోవచ్చు. కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను పరమ పవిత్ర పుణ్యతీర్థాలుగా పురాణాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కేదారనాథ జ్యోతిర్లింగ దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ క్షేత్రానికి ఒక స్థలపురాణం ఉంది. ఒకప్పుడు నరనారాయణుడు పరమశివుని ఇక్కడే అవతరించమని ప్రార్థించాడట. నరనారాయణుని కోర్కెను తీర్చడం కోసం పరమశివుడు కేదారేశ్వర జ్యోతిర్లింగమై ఇక్కడ వెలిశాడట. ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మందాకిని నది ఒడ్డున ఉంది. ఈ మందిరం సుమారు 11,500 అడుగుల ఎత్తున ఉంది.